నేను నిత్య ప్రజల మధ్యలో ఉంటాను నేను గాని నాతో పాటు ఒక్కొక్కటైతే ఇద్దరం పనిచేస్తున్నాం మేడం జ్యోతి గారు గాని ఈరోజు ఇద్దరం పనిచేస్తున్నాం మరి ఈరోజు సత్యమా జిఎంఆర్ పట్టుదారి కూడా కార్యక్రమాలు చెప్తున్నాం ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు జిల్లా సమగ్రాభివృద్ధి కొరకు పనిచేస్తున్నాం కాబట్టి ఇందులో ఏమి కూడా సంక్షేమం అవసరం లేదు ఖచ్చితంగా సీటు నానే గెలుపు నానే ఎవరైనా భ్రమపడితే అవ్వాలని దయచేసి దీనికి ఇంతటితో పురుషా పెట్టండి ఈరోజు ఎవరికి ఏదో వార్తలు ఎప్పుడో వార్తలు వస్తాం దయచేసి ఈ వార్తకు అవకాశమే లేదు నేను వృద్ధుని కాదు నా కాళ్ళు చదువు బాగా పనిచేస్తున్నాయి మెరుగు బాగుంటుంది నేను ఉరకగలుగుతా నడవగలుగుతా అన్ని రంగాలను వేరే పరీక్షలో పెట్టండి అన్ని పరీక్షల్లో పాటెట్టండి మాట్లాడగలుగుతా మనకి ఏం లోపం ఉందో చెప్పండి నాకు ఏమో లోపం ఉందా నిజంగానే ఏమో లోపం ఉండాలి పాపం ఏమో లోపం ఉందా అన్ని బాగా ఉన్నాయి కదా ఉన్న తర్వాత ఓ ఆయన ఒప్పుకుంటాడు మేడం ఫోన్ చేస్తాను ఇంకో ఆయన ఇంకో ఆయన పని అది అవసరమే లేదు ఈరోజు నేను ఖచ్చితంగా పోటీ చేస్తా గెలుస్తా నాకు పూర్తి విశ్వాసం ఉంది మీద మా ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాల మీద జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఖచ్చితంగా ఏ విషయంలో మేము ఇప్పటి వరకు ప్లాన్ పద్ధతి ప్రకారం పోతున్నాం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మరి భూపాలపల్లిలో ఉండేటువంటి కొత్త మండలం విషయంలో కూడా వారికి ఇదివరకే అన్ని రకాల జిల్లా కలెక్టర్ గారి నుంచి ప్రతిపాదనలు కూడా జరిగింది జిల్లా మన రేగొండ మండలంలో ఉండేటువంటి గోరికొత్తిపల్లి మండలాన్ని కూడా మరి కొత్తగా కొన్ని మండలాల యొక్క రిపోర్ట్ రాగానే వాటితో పాటు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకారం చేస్తున్నారు అది కూడా పూర్తవుతుంది ఇంకా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ రాజ్ రోడ్లు ఆర్ఎంపీ రోడ్స్ సైడ్ అదేవిధంగా చెక్ డ్యామ్స్ లిఫ్ట్ రేషన్ స్కీమ్స్ గురించి కూడా నిన్న వారి కలిసి కోరడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి గారు మరి వర్షాలు తక్కువగా పట్టిన తర్వాత వారే నేను జిల్లాకు వస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఒక పద్ధతి ప్రకారం పోతాము ఒక పద్ధతి ప్రకారం జిల్లాలో ప్రజల యొక్క అవసరాలు ఏంటి ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి ఏ రకంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం చూస్తాము ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య పోయింది రోడ్డు వైద్యుని కార్యక్రమాలు జరుగుతున్నాయి సింగరేణి కార్మికులకు గవర్నమెంట్ క్వార్టర్స్ నిర్మాణం చివరి దశలో ఉంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కార్మికులకు వాటి అందించబోతా ఉన్నాం ఈరోజు ఈ రకంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తాయి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందు పోవడం జరుగుతుంది.